సజీవ దేవుడు భర్త రాము పాట లేకుండా తోటలో కూర్చొని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది చిరాకు పడుతూ భర్తను పిలిచి ఏమయ్యా పగటి కలలు కనటం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకుని రా అని చెప్పింది రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు తోటి గ్రామీణులకు మల్లే అతడు కష్టజీవి కాదు అడ్డదారుల్లో డబ్బు సాధించడం ఎలా అంటూ రోజు మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది ఏటికి అవతలి ఒడ్డున గట్టు పొడవున దట్టంగా చెట్లు పెరిగాయి చెట్ల వరసలో నడుస్తుండగా రాము పెద్ద చింత చెట్టు చూశాడు అతడి మనసులో పలు ఆలోచనలు రేగాయి కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఈ చింత చెట్టు ఏటికి సమీపంలో గట్టుపై ఉంది అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే కలప గిడ్డంగికి తీసుకొని పోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు తాను పట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడు భాగం పంచుకునేవాడు చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు రాబోయే పున్నమి రాత్రి కాలేయ చెట్టును కొడతాడు గోపి ఎద్దుల బండిని కూలీని పిలుచుకొని వస్తాడు చెట్టును కోసి ముక్కలు చేసి తరువాత తెల్లవారక ముందే వాటిని బండిలో వేసుకుని కలపగిడ్డంగికి తీసుకుపోతారు కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు ఈ పనిలో సాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము అనంతరం పట్టణం వెళ్ళి కలప వ్యాపారిని కలిశాడు తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు ఆ తర్వాత గోపి ఇతరులను సంప్రదించి తను వేసిన పథకం వారందరితో చర్చించాడు వారందరూ చేరి మాట్లాడుకొని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు సమయం రానే వచ్చింది రాముకు మనసులో ఉత్సాహం పొంగి చింతచెట్టు చింత చెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు సాయంత్రానికి మేఘాలు కమ్ముకున్నాయి చీకటి పడే వేలకు మెరుపులు మెరిశాయి త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింత చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతన్ని కలుసుకుంటాడు ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు నది సమీపంలో కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు రాము పెద్దగా నిట్టూర్చాడు ఎవరైనా తను చేస్తున్న పని చూసి గ్రామ పెద్దకు చెబితే తను పెద్ద చిక్కుల్లో పడతాడు మరి వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతున్నది మెల్లగా అతడు నదిని దాటసాగాడు నదిలో మోకాలిలోతు నీళ్లు పారుతున్నాయి సరిగా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది రాము ఎడం వైపు తిరిగి చూశాడు నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి దేవుడా ఇది అటవీ ప్రాంత నది ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద వస్తుంది ఈ విషయం తలుచుకోగానే రాము వణికిపోయాడు ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు పెట్టాడు నదిగట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కుదేశాయి రాము పెనికేక పెట్టాడు దేవుడా నన్ను కాపాడు ఉన్నట్టుండి దూలం వంటి వస్తువుపై పోయి పడ్డాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు అమ్మయ్య వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే కాసేపు అయ్యాక తను ఒక చెట్టును పట్టుకొని ఉన్నట్లు అర్థమయ్యింది వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి నెమ్మదిగా అతడు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయాడు కనుచూపు మేర ఎవరూ కనపడలేదు తన మిత్రుడు గోపి చెట్లు కొట్టే కాలయ్య పనివాడు ఎక్కడా కనపడలేదు వాళ్ళు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో ఆ రాత్రంతా తను చెట్టు మీదే ఉండాలని రాము గుర్తించాడు వేరే మార్గం లేదు కాసేపు అయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు అతడొక అబ్బాయి ఒక్కసారిగా రాము అతణ్ణి చెట్టుపైకి లాక్కున్నాడు త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి రాము వాటిని కూడా కాపాడాడు ఆ అబ్బాయి గొర్రెల కాపరి నదికి సమీపంలో ఉండే అతడి గురిసె వరద నీటిలో కొట్టుకుపోయింది రాము గొర్రెల కాపరి మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది కాసేపు అయ్యాక వర్షం ఆగిపోయింది వరద కూడా తగ్గుముఖం పట్టింది తరువాత తెల్లారిపోయింది రాము తానెక్కడ ఉన్నానో గమనించాడు ఆశ్చర్యం తాను నరికివేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడతను ఆ చెట్టు కొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకమేశాడు తను మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది ప్రాణం కాపాడింది అతడి నుంచి కన్నీళ్లు కారాయి వృక్షరాజమా నేను నీ పట్ల క్రూరంగా నిర్దయగా ప్రవర్తించాను నన్ను క్షమించు సహజ సిద్ధంగానే తను సోమరి స్వార్థపరుడును కానీ ఆ కాలరాత్రి తన ఒక అబ్బాయిని మేకలను కాపాడాడు నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని తన వంటి క్రూరుడికి ఆశ్రయం చింత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మంచి మనిషిగా మారాడు ఈ ఆలోచన తనలో రాగానే రాము మనసు తేలికైంది చింత కావలించుకొని గునిగాడు కృతజ్ఞతలు ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించారు నన్ను మనిషిగా మార్చావు ఉన్నట్లుండి అతనికి మనుషుల స్వరాలు వినిపించాయి తన భార్య అంజలి మరికొందరు గ్రామస్థులు చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుండడం చూశాడు రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది కొంతమంది గ్రామస్తులను తీసుకొని అతన్ని వెతుకుతూ వచ్చింది అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుమిట్టు ఆడింది రాము వివరించి చెప్పాడు వరద ముంపు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు అవును భవానీ మాత దయవల్లే నీవు బతికి బయటపడ్డావు మనం ఆ తల్లికి మొక్కుకుందాం అని అన్నది అంజలి వద్దు అంజలి ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత చెట్టుకేసి చూపించాడు ఇది సజీవ రూపంలోని దేవుడు నేను బతికి బట్టకట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరితదేవుడికే చెప్పుకోవాలి ఇకపై నేను పచ్చనాకు చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను అలాగే ఇతరులు ఎవరైనా చెట్లు నరకడానికి కూడా నేను అడ్డుకుంటాను తరువాత అతడు చింత చెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మీకు ఇలాంటి మంచి మంచి కథలు వినాలని ఉంటే వెంటనే మన విచిత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ